హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో విజయవాడ మొత్తం కూడా జలవాడగా మారిపోయింది. సో చాలా మంది ఇప్పటి వరకు చూస్తున్నాం, అక్కడ వరదల వల్ల చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అసలు ఈ వరదలకి కారణం ఏంటి? అంటే రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి దీనికి కారణాలు. ఒక వాగని చెప్తున్నారు, అక్రమ కట్టడాలు అని చెప్తున్నారు, కృష్ణా నది పొంగడం వల్ల వచ్చినాయి అంటున్నారు. అంటే ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? కృష్ణా నది పొంగిన మాట వాస్తవం ఒకటి. రెండోది, విపరీతమైన వర్షాలు పడ్డాయి. అంటే చరిత్రలో రికార్డు స్థాయిలో వర్షం పడింది. ఇది ఆగస్టు 28వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఈ పడినటువంటి వర్షం తాలూకా ఎఫెక్ట్. రెండోది, కృష్ణానది మీద చాలా డ్యాములు ఉన్నాయి. గోదావరి మీద అన్ని లేవు కానీ కృష్ణానది మీద ఆల్మట్టి ఉంది. ఆల్మట్టి తర్వాత, ఆల్మట్టి కంటే ముందు ఉన్నాయి. ఆల్మట్టి దాటి తర్వాత నాగార్జున సాగర్ దాటి శ్రీశైలం దాటి ఇలా ఇన్ని డ్యాములు దాటి ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వచ్చేసరికి ఏం ఉండదు అనేది అందరూ అనుకుంటారు. కానీ ఇన్ని డ్యాములు దాటిన తర్వాత కూడా విపరీతంగా వాటర్ వచ్చింది. దాంతో కృష్ణానది వరద, చాలా రేర్ అకేషన్స్లో మాత్రమే కృష్ణానది వరద చూస్తాం, అది కూడా విజయవాడ పరిసరాల్లో. అయితే ఈ వరద తాకిడి నుంచి కాపాడటానికి నది దగ్గర ఒక రిటైనింగ్ వాల్ కట్టాలి అనేది చాలా పాత ప్రతిపాదన. అది ఎప్పుడూ కుదరలేదు, ఏ ప్రభుత్వము దానికి ముందుకు రాలేదు. సరే, రకరకాల కారణాలు, కృష్ణానది ఆక్రమణలకి గురైంది. కృష్ణానది ఎండిపోయిన సందర్భంలో దానిలోకి వెళ్ళి ఇల్లు కట్టుకోవటం అనేది ఒక సాంప్రదాయంగా మారిపోయింది. మారిపోయి ఈ ఆక్రమణల్ని ఎట్లా నివారించాలి అనేది, అంటే వాళ్ళని తీసుకెళ్ళి ఎవరు ఆ ఇల్లు కట్టుకునేది, ఎవరు పేదలు కట్టుకుంటారు. నిజానికి కృష్ణలంక అనేది లేదు. అసలు కృష్ణలంక కట్ట ఉంది. కట్ట అంటే అక్కడి నుంచి లోపలికి వెళ్ళకూడదు, కానీ వెళ్ళారు. కృష్ణలంక అనేటువంటి ఒక ఏరియా, ఒక పేట ఏర్పడిపోయింది. దానిలో మళ్ళీ ఉప్ప పేటలు చాలా ఉన్నాయి. ఇవన్నీ అంటే రాణిగారి తోట అని ఒకటి ఒక ఏరియా ఉంది, ఇలా రకరకాల ప్రాంతాలు ఉన్నాయి దానిలో. ఇవన్నీ నెహ్రూ నగర్ అని ఒక ఏరియా ఉంది, ఒక లొకేషన్. ఇన్ని ప్రాంతాలలో విస్తరించి కృష్ణలంక ఉంది అక్కడ. ఇదంతా ఎన్క్రోచ్మెంటే, ఇదంతా అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి పరిస్థితే. వాటన్నిటికీ పట్టాలు ఉన్నాయి, కరెంటు ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రభుత్వాలు నెమ్మదిగా అనుమతించినాయి, వాటి అనుమతించినాయి. ఇప్పుడు కృష్ణలంక ఎడ్జ్లో, అంటే ఈ రాణిగారి తోట ఏరియాలో గోడ కట్టారు నదికి దీనికి మధ్యలో. అది ఎవరి అంటే ఆ గోడ కట్టడానికి చాలా కాలం టైం పట్టింది. అంటే అది అనుకున్న టైంకి కట్టిన టైంకి చాలా గ్యాప్ ఉంది. గద్దె రామ్మోహన్ తీవ్రంగా కృషి చేశాడు తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. కృషి చేసి విజయవంతంగా కొంతమేర కట్టించగలిగాడు, కొంతమేరే. అయితే ఈలోపు ఆ ప్రాంతంలో వాళ్ళని ఖాళీ చేయించాలి కదా. ఖాళీ చేయించేటప్పుడు ఆ నిర్వాసితులతో వైఎస్ఆర్సిపి ఆందోళన చేసింది, చేసి కోర్టులో కేసులు వేసింది. మేము ఇక్కడి నుంచి మమ్మల్ని తరలించేస్తున్నారని. తరలించినప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడో చోట సురక్షిత ప్రాంతంలో వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేసి అక్కడ ఉంచాలన్న. అవును. అది ఉంచే ప్రయత్నం జరగకపోతే వాళ్ళు మమ్మల్ని, మేమున్న చోటే మమ్మల్ని ఉంచండి అంటారు. ఈ కాలువ కట్టల మీద ఇళ్ళేసుకుని ఉండేవాళ్ళు, నది ఒడ్డున ఇళ్ళేసుకుని ఉండేవాళ్ళు, వీళ్ళందరినీ ఖాళీ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఖాళీ చేయించేటప్పుడు వాళ్ళకు ఒక ప్రాపర్ నివాసాన్ని చూపించాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. ఇందులో ఏ బాధ్యత నిర్వహించకపోయినా ప్రమాదానికి గురయ్యేది ఆ ప్రాంత ప్రజలే. ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు అంటే పోయేది ప్రభుత్వం ప్రతిష్టే. కాబట్టి ఇళ్ళు ఎందుకు వేసుకుంటున్నారు ప్రజలందరూ? వాళ్ళు ఓటర్లే కదా, వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా మీరు ముఖ్యమంత్రులైంది. వాళ్ళ మీద బాధ్యత ఉండాలి కదా మీకు. మేము ముఖ్యమంత్రులు అయిపోయాం కాబట్టి మాకేం సంబంధం? ఈ అలగా జనంతో అనుకుంటే కుదిరే పని కాదు కదా. సో ఇదే కండిషన్ బుడమేరులో కూడా ఉంది. ఈ బుడమేరు ఎక్కడ మొదలైంది? మైలవరంలో మొదలవుతుంది. అది మైలవరం కొండల్లో మొదలై అక్కడి నుంచి అలా ప్రయాణించి విజయవాడ మీదుగా ఆక్వీడు దగ్గరలో, అది కొల్లేరులో కలుస్తుంది. కొల్లేటి సరస్సులో కలుస్తుంది. కొల్లేటి సరస్సుకి వెళ్ళాలి అది, ఈ వాటర్. అయితే కొల్లేరు ఆల్రెడీ బ్లాక్ అయిపోయి ఉంది.
కొల్లేరు ఆక్రమణలకు గురైపోయింది. కొల్లేరు ఆక్రమణలకు గురై అక్కడ ఈ నీటిని అకామిడేట్ చేసే కండిషన్ లేదు. అలాగే ఈ బుడమేరు దారి పొడుగుతా కూడా ఆక్రమణలు వచ్చేసినాయి. ఈ ఆక్రమణలు వచ్చేసిన సందర్భంగా దీని విస్తీర్ణం తగ్గింది. తగ్గేసరికి అది మరీ కాలువలాగా తయారైంది. అంటే చాలా క్లియర్గా విజయవాడ సింగ్ నగర్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గరనే కట్ ఉంటుంది. ఆ కట్ అవతల నిర్మాణాలు ఉండేవి కాదు, దొరకు వాంటెడ్గా అక్కడ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ నెమ్మదిగా అటువైపుకి 3-4 ఏరియాలు వచ్చేసినాయి. ఆ కట్ అవతల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు అక్కడ. పాత విజయవాడ కమిషనర్గా చేసినటువంటి డిటీ నాయక్ గారి వైఫ్ ఇందిరా నాయక్ ఆవిడ పేరుతో ఒక కాలనీ పెట్టి అక్కడ ఇల్లు నిర్మించి దాంతోపాటు ఇంకా కొన్ని కాలనీస్ వచ్చి అవన్నీ కూడా కట్ట కనిపిస్తుంది ఒక పక్కన. ఇప్పటికీ క్లియర్గా కట్ట మీద గుళ్ళు ఉంటాయి, ఆ గుళ్ళ కింద మళ్ళీ ఇళ్ళు ఉంటాయి, అపార్ట్మెంట్లు వచ్చినాయి అక్కడ. సో ఇప్పుడు బుడమేరుకు వరద రాగానే ఇవన్నీ మునిగాయి, ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేసినాయి. అది అసలు రోడ్డే మునిగింది. సింగ్ నగర్ రోడ్డు మునిగిందంటే కట్ట ఈజీగా మునిగి ఉంటుంది. కట్ట మునిగిందంటే కట్ట అవతల ఉన్నటువంటి అపార్ట్మెంట్లన్నీ మునిగి ఉంటాయి మొత్తం పూర్తిగా పూర్తి స్థాయిలో. అంటే ఆ లెవెల్లో ఇక్కడే నీళ్లు వచ్చినాయి. సింగ్ నగర్ మెయిన్ రోడ్డు అంటే నూజువీడ్ వెళ్లే రోడ్డు మీద నీళ్లు నిలబడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు పడవలో ప్రయాణం చేశారు అక్కడ. ఆ పడవలో ప్రయాణం చేసినటువంటి వీడియో చూసాం మనం. ఆ పడవ పక్కకి వెళ్ళబోబోయింది. అంటే పక్కన ఒక ఇది ఉంటుంది డ్రైన్, దానిలోకి వెళ్ళబోతూ ఉండగా పక్కకి లాగారు. అది కండిషన్. సో ఆ లెవెల్లో అయితే బుడమేరులోకి వచ్చినటువంటి వరద దీన్ని కృష్ణలోకి డైవర్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంది. ఏది పోలవరం నుంచి వచ్చేటువంటి కెనాల్ ఉంది అక్కడ, ఆ పోలవరం కెనాల్లోకి ఓపెన్ అయింది అది. అయితే కృష్ణానదిలో ఆల్రెడీ వరద ఉండటంతో అది అకామిడేట్ చేసే కండిషన్లో లేదు. అది వెనక్కి పంప్ అయ్యేసరికి ఈ వాటర్ అంతా కూడా ఒక్కసారి బరస్ట్ అయిపోయి చాలా చోట్ల కట్టలు తెగిపోయింది. అంటే కట్ట తెంపేసుకుని అలా జ్వరబడిపోయి. కట్టలు అంటే పెద్ద పెద్ద గట్లు అంటారు, ఏటి గట్లు అంటారు కదా, అవి వాటిని కట్ల అవి కట్ అయిపోయి అవి తెగిపోయి ప్రవహించింది. అది ప్రవహించి అక్కడ ఆ చుట్టుపక్కల చిన్న చిన్న కాలనీస్ ఉంటాయి, ముచ్చాలంపాడు ఇలాంటి దేవీనగరం ఇలాంటి వాటికి వీటిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ పక్కన ఉన్నటువంటి కాలువలు ఏలూరు కాలువ, రావిస్ కనాలు, ఇలా విజయవాడ నిండా కాలువలు ఉన్నాయి. కృష్ణానది నుంచి చాలా ప్రాంతాలకు వెళ్ళే కెనాల్స్ అవి. ఆ కెనాల్స్లోకి వాటర్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ కెనాల్స్ మీద నుంచి వేసిన బ్రిడ్జెస్కి ప్రెజర్ ఇచ్చి, రైల్వే బ్రిడ్జెస్ అన్నిటికీ ప్రెజర్ ఇచ్చి కింద మట్టి కోసేసి ఆ లెవెల్లో విలయతాండవం చేసింది 3 రోజుల నుంచి. అవును, ఈరోజు కొంత కంట్రోల్ అయింది అని చెప్పి చెప్తున్నారు బుడమేటి వరద. ఇది కండిషన్. అంటే ఇది ఈ పరిస్థితి ఇప్పుడే వచ్చిందా కొత్తగా అంటే కొత్తగా రాలా. ఇది 2005లో ఒకసారి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చినప్పుడు వారు కూడా విజయవాడ కలెక్టరేట్లో కూర్చుని ఈ దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి బుడమేటి వరదకి. సో అక్కడ ఆ వాల్ నిర్మాణం చేపట్టాలి, ఇమీడియట్గా ఆక్రమణలన్నీ తొలగించాలి, ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నారు. ఏది ముందుకు జరగాలి, నిర్ణయం వరకే జరిగింది, అయిపోయింది. 2009లో మళ్ళీ కృష్ణానదికి వరద వచ్చింది. అప్పుడు కూడా ఆయన సీఎం అనుకుంటారు. 2009 ఎన్నికల్లో ఆయన గెలిచాడు, గెలిచిన తర్వాత అయిపోయింది ఆయన. ఓకే ఓకే రైట్, వెళ్ళిపోయాడు. సో ఆ టైంలో మళ్ళీ వరదలు వచ్చినాయి. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, అయినప్పటికీ జరిగినది ఏం లేదు. ఇలా ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు హడావిడిగా సమావేశం అయ్యి అక్కడ ఆక్రమణలు ఉన్నాయి, ఇక్కడ ఆక్రమణలు ఉన్నాయి, వీటిని తొలగించాలి, వాటిని తొలగించాలి, అక్కడ వాళ్ళు కట్టాలి, ఇక్కడ వాళ్ళు కట్టాలి, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు తప్ప పని అవ్వదు. రెండవది, ఇది కేవలం ఒక పార్టీ తాలూకా యాక్టివిటీ కాదు, అన్ని పార్టీలకి ఇందులో భాగం ఉంది. ఎందుకంటే అక్కడ నందమూరి నగర్ కూడా ఉంది. ఏది బుడమేటి ముంపు ప్రాంతాల్లో నందమూరి నగర్ కూడా ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆశీర్వాదం పొంది ఇళ్ళేసుకున్నటువంటి వాళ్ళు. ఎందుకు ఇళ్ళేసుకుంటారు? విజయవాడ అనేది ఒక సెంటర్, బిజినెస్ సెంటర్ అది. అందుకని ఉత్తరాంధ్ర నుంచి కూడా చాలామంది పొట్టచేత పట్టుకుని విజయవాడ చేరతారు. చాలా ప్రాంతాల నుంచి బతుకు తెరువుకి అక్కడికి పొట్టచేత పట్టుకుని వచ్చి ఏదో ఒక పని చేసుకు బతుకుతారు అక్కడ.
ఆటోనగర్లో పనిచేసుకుంటారు, హమాలీలుగా మారిపోతారు. విజయవాడలో ఉండే హమాలీల్లో మెజారిటీ హమాలీలు ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే. అలాగే విజయవాడలో జరిగే పచ్చి వ్యాపారం అంటే రోడ్ల మీద పళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు, వాళ్ళలో ఎక్కువ శాతం శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కనిపిస్తారు. తూర్పు వాళ్ళు అంటారు వీళ్ళందరినీ. ఈ తూర్పు వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది అక్కడ. వీళ్ళందరూ అక్కడి నుంచి పొట్ట చేత్తో పట్టుకొచ్చి ఇక్కడ బతికేవాళ్ళే. వీళ్ళందరికీ ఇక్కడేమీ ఇళ్ళు ఉండవు, అద్దెలకు ఉండే పరిస్థితి కూడా ఉండదు. సో వీళ్ళందరూ ఎక్కడో చోట గుడిసెలు వేసుకోవాలి కాబట్టి అక్కడ వేసుకుంటారు. ఏదో కాలువ కట్ట మీద వేసుకుంటారు, లేకపోతే నది ఒడ్డున వేసుకుంటారు, లేకపోతే బుడమేర ఒడ్డున వేసుకుంటారు. విజయవాడ నిండా కాలువలే, ప్రతి కాలువ గట్టు మీద ఇళ్ళు ఉంటాయి, ఉండేవి. చాలా చోట్ల ఖాళీ చేయించారు, ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి. ఇది కండిషన్. వీళ్ళందరికీ అంటే ఇలా విజయవాడ పొట్ట చేత్తో పట్టుకొచ్చిన ప్రతి వాడిని అకామిడేట్ చేసుకోవడం విజయవాడ ప్రోగ్రామా, విజయవాడ బాధ్యత అని చెప్పి మాట్లాడిన మేధావులు కూడా ఉన్నారు. జంజాల శంకర్ గారు మేయర్గా ఉండగా ఒకసారి ఈ డైలాగ్ వాడాడు. కొంచెం బూమరాంగ్ అయింది, విమర్శలు వచ్చినా ఆగాడు ఆయన. సో ప్రజాస్వామ్యము అనేది ప్రజల రాజ్యం అని అనుకుంటే దాని ఒరిజినల్ సెన్స్ అదే. ప్రజాస్వామ్యము అనగా ప్రజల రాజ్యము అని కదా అనుకునేది. వీళ్ళందరూ ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రతినిధులు కదా. ఈ ప్రజల్లో వీళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓట్లేసిన వాళ్ళు వీళ్ళే కాబట్టి వీళ్ళ పట్ల బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి కదా. వీళ్ళకి ఎక్కడో చోట ఇల్లు కట్టించేవాళ్ళు కదా. వీళ్ళేమి ముష్టి వాళ్ళు కాదు. వీళ్ళు మీ దగ్గరకు వచ్చి ముష్టి అడుక్కోనక్కర్లా, మాకు ఇల్లు చూపించండి అయ్యా అని. వాళ్ళకి ఇల్లు చూపించాల్సిన బాధ్యత నీది. నువ్వు ఆ బాధ్యత వదిలిపడేసి పోలీసులతో వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తే, కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఇళ్ల కోసం ధర్నాలు చేస్తే, రాస్తా రోకోలు చేస్తే, వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసిన ప్రభుత్వాలు ఇవన్నీ చేసి వాళ్ళే ఏదో దయా స్వరూపుల్లాగా ఎక్కడో చోట ఇళ్ళేసుకోమని చెప్తారు. చెప్పినప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం, తెలుగుదేశం హయాంలో జరిగిన ఆక్రమణలకు నందమూరి నగర్లని, ఎన్టీఆర్ నగర్లని, ఇలాంటి పేర్లని, చంద్రబాబు నాయుడు కాలనీస్ కూడా ఉన్నాయి. సో ఇలా రకరకాల కాలనీస్, వంగవీటి రంగా గారి పేరుతో చాలా నగర్లు ఉన్నాయి, రంగానగర్ అనే పేరుతో చాలా బోర్డులు కనిపిస్తాయి. వీళ్ళల్లో ఈ ఇలాంటి రంగానగర్లు ఇవి పెట్టేవాళ్ళు ఎవరు? రంగా గారు ఎవడన్నా వచ్చి ఇల్లు పీకమంటే రంగా గారు వేసుకోమన్నారు అని చెప్పడానికి ఒక కన్వీనియంట్గా ఉంటుంది. ఆయన చెప్పేవాడు కూడా ఇల్లు వేసుకోండి, నా పేరు చెప్పండి అని. ఇలా ఎన్క్రోచ్మెంట్స్ జరిగిపోయినప్పుడు తాత్కాలికంగా వాళ్ళు ఉంటారు, కానీ ఇలా ఉండటం వలన ప్రమాదాలు ఉంటాయనేది ఆ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి తెలియాలి. వాళ్ళు ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాలి. అలర్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక సేఫ్టీ ప్లేస్లో ఏదో ఒక నిర్మాణాలు చేసి, లేకపోతే స్థలాలు ఇచ్చో, చిన్న చిన్న స్థలాలు ఇచ్చి మీరు ఇక్కడ పర్మనెంట్గా వేసేసుకోండి, మీకేదో పట్టాయో మరొకటో బీఫారాలు ఇస్తామని చెప్పి చెప్పాలి. ఇవేవీ చెప్పకుండా వాళ్ళని ఉన్న పలంగా రాత్రికి రాత్రి ఖాళీ చేయించేయటం, వాళ్ళు వాళ్ళే ముష్టి వాళ్ళు కాదు కదా. ఇలా ప్రభుత్వాల తాలూకా వైఫల్యం అది. ఒక ప్రభుత్వం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అక్కడ నుంచుని మాట్లాడాడు గుడమేటి గట్టు మీద. ఏం మాట్లాడాడు ఆయన? ప్రభుత్వం గేట్లు తెరిచేసింది, 11 గేట్లు ఉంటాయి అక్కడ. ఏది రెగ్యులేటర్ ఉంది అక్కడ, ఆ రెగ్యులేటర్కి 11 గేట్లు ఉంటాయి, అది కృష్ణానదిలోకి వెళ్తాయి నీళ్ళు. కృష్ణానదిలోకి ఇతర ప్రదేశాల్లోకి పంప్ అవుతాయి. ఆ 11 గేట్లు తీశారు, తీయటానికి ప్రెజర్ ఉండటం వల్ల తీశారు వాళ్ళు. అయితే ఆ వాటర్ ఒక్కసారి పేటల మీదకి వెళ్ళింది. ఆ ఏరియాలో ఉండే రాజరాజేశ్వరి నగరు ఇవన్నీ లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, రైల్వే ట్రాక్ పక్కన ఉంటాయి. దేవి నగరు ఇలాంటివి, అదేదో దుర్గమ్మ కాలనీ అని, ఇలా రకరకాల కాలనీస్. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చి, లేదు విజయవాడలో రకరకాల పనులు చేసుకుంటూ, ఆటో నగరు అక్కడ పని చేసుకుని బతికే కూలీ నాలి చేసుకుని బతికే జనాలే వీళ్ళందరూ. ఏదో ఆ ఏరియాలో గుడిసెలు వేసుకుని బతుకుతున్నారు. వాళ్ళ ఇళ్లలోకి వాటర్ పంప్ అయిపోయింది ఒక్కసారి బొమ్మని. ముత్యాలంపాడు అంటే చాలామంది, ముత్యాలంపాడు ప్రైమ్ లొకాలిటీ ఒకటి ఉంది, అక్కడ కాదు వరద వచ్చింది. గవర్నమెంట్ ప్రెస్ అని ఒకటి ఉంటుంది, ప్రభుత్వ ప్రెస్, ఆ ప్రింటింగ్ ప్రెస్ పక్కన ఆనుకుని ఒక స్లమ్ ఉంటుంది, ఒక కాలనీ ఆ కట్ట మీద. ఆ మొత్తం ఆ ఇళ్ళన్నీ మునిగినాయి,
అంటే దాన్ని ఆనుకునే ఒక కాలువ పెడుతూ ఉంటుంది, దానిలోకి వాటర్ అంతా చేరిపోయి అట్నుంచి ఆ పేటలోకి వెళ్ళింది, ముచ్చాలంపాడులోకి వెళ్ళింది, వెళ్ళిపోయి అవన్నీ మునిగినాయి. ఇలా ఆ రైల్వే ట్రాక్ పొడుగుతా వేసినటువంటి ఇళ్ళన్నీ సర్వనాశనం అయిపోయినాయి, రోడ్లు కట్ అయిపోయినాయి. ఎలా అక్కడి నుంచి బయటకు రావాలో తెలియని పరిస్థితి, ఎవరి ఇల్లు వారికి ఒక దీవిగా మారిపోయింది, ఇంట్లోనూ ఉండలేడు బయటికి రాలేడు, అది కండిషన్. అవును, ఏం తినాలో తెలియదు, అక్కడికి వెళ్ళి ఎవడూ ఇచ్చే పరిస్థితి లేదు. కాకపోతే ఈ ఈ పార్టీలన్నీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసేసుకుంటున్నారు, కానీ ఎవరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదో ఒక సరుకులు అందించే ప్రయత్నము, లేకపోతే వాళ్ళందరినీ కలిపి ఒక చోట కూర్చోబెట్టి వంట చేసి పెట్టినా తిని పడుకుంటారు వాళ్ళు. అక్కడ శిబిరాలు ఏర్పాటు చేయాలి కదా ఇమ్మీడియట్గా, ఆ శిబిరాలు ఏర్పాటు చేసే యాక్టివిటీ కూడా చేయట్లే ఎవరు. అంటే గతంలో ఎలా ఉండేదంటే 77లో ఉప్పెన వచ్చింది, ఒక్కసారి సముద్రం అలా వచ్చి వెనక్కి వెళ్ళింది, మొత్తం ఊళ్ళు ఊళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయింది సముద్రంలోకి. సునామీ కాదు అది, ఉప్పెనే. సునామీ అనుకుంటారు కానీ అది ఉప్పెనగానే వచ్చింది. సునామీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ప్రమాదం అది. 77లో వచ్చింది ఉప్పెన, దివిసీమ ఉప్పెన అంటారు దాన్ని. ఆ దివిసీమ మొత్తం కూడా సముద్రంలోకి వెళ్ళింది. వెళ్ళినప్పుడు చాలామంది ఈ తాటి చెట్లకి వాటికి ఇరుక్కుపోయారు. సముద్రం వచ్చి ఇలా వెనక్కి వెళ్ళేటప్పుడు జనాలు కూడా దాంతో పాటు లాక్కెళ్ళిపోతుంది కదా. ఇక్కడ మంచం మీద, వరండాలో మంచం మీద పడుకున్న కూడా అలా సముద్రంలో పైకి ఎగిరి వెళ్ళిపోయి ఏదో ఒక తాటి చెట్టుకి పట్టుకున్నాడా, పట్టుకుని ఉండిపోయారు అలాగే. ఆ సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. వీళ్ళందరినీ దింపి ఎక్కడో చోట పెట్టి వాళ్ళందరికీ షెల్టర్లు ఏర్పాటు చేసి, శిబిరాలు ఏర్పాటు చేసి, భోజనాలు ఏర్పాటు చేసి అవన్నీ అందరూ చేశారు. అంటే లెఫ్ట్ పార్టీలు పాల్గొన్నాయి, ఆర్ఎస్ఎస్ కూడా పాల్గొంది, లెఫ్ట్ రైట్ అందరూ కలిసి ఆ కార్యక్రమాలు నిర్వహించారు అప్పుడు. కానీ ఈసారి ఎవరు శిబిరాలు వేయట్లా, ఈ వరదలు వచ్చినప్పుడు అందరూ కలిసి శిబిరాలు వేసి కాస్త జనాలను అక్కడ రిహాబిలిటేట్ చేయాలి కదా, అదేం కనిపించట్లే. ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు మాత్రం చేసుకుంటున్నారు. అవును, జగన్ గారు వచ్చేసి ఆ గేట్లు ఎందుకు తీశారంటాడు, అది గేట్లు తీయటం వలన కదా ఈ పేటలు మునిగింది అంటాడు. తీయకపోతే అవతల ఇంకో చోటకి వెళ్తుంది ఆ వాటర్, కృష్ణానదిలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ పోలవరం కాలువ నుంచి కృష్ణానదికి ఆల్రెడీ వెళ్ళి వెనక్కి పంపైంది వాటర్, సో ఎటు వెళ్ళే కండిషను లేక అవి తీశారు, అవేమో పేటల మీదకి పడ్డాయి. ఇటువంటి ఒక విచిత్రమైన కండిషన్లోకి విజయవాడ వెళ్ళిపోయింది. రోజా గారు మాట్లాడుతూ, ఆవిడ ఎక్కడో కూర్చుని మాట్లాడుతూ, లోకేష్ ఎక్కడో హైదరాబాద్లో కూర్చున్నాడు అని మాట్లాడింది. అంటే వాళ్ళకి ముందే తెలుసు కదా, 2 రోజులు ముందే హెచ్చరిక వచ్చింది కదా, ప్రిపేర్ అవ్వాలి కదా. ఏం ప్రిపేర్ అయ్యారు అని, ఏం ప్రిపేర్ అవుతారు, ఏ స్థాయి వర్షం వస్తుంది, వర్షాలు వస్తాయని చెప్పారు వాతావరణ శాఖ. ఆ మేరకు ప్రిపరేషన్స్ ఉన్నాయి, ఆ మేరకు ప్రిపరేషన్స్ మొదలుపెట్టారు వీళ్ళు, వార్ రూము ఏర్పాట్లు అవి. కానీ వర్షపాతం ఈ లెవెల్లో నమోదు అవుతుందని ఎవరూ అనుకోలేదు, నమోదు అయ్యింది. సరే, వాళ్ళు హ్యాండిల్ చేయడానికి వాళ్ళ కృషి వాళ్ళు చేస్తారు. చంద్రబాబు టోటల్గా రోడ్డు మీదే ఉన్నాడు, కలెక్టర్ ఆఫీస్లోనే పడుకున్నాడు, ఇది విజిబుల్గానే ఉంది. లోకేష్ కూడా అక్కడే ఉన్నాడు, అతను హైదరాబాద్లో ఉన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. అతను హైదరాబాద్లో లేడు, వాళ్ళ మావగారి ఈవెంట్కి వచ్చేవాడు కదా, ఒకవేళ హైదరాబాద్లో ఉంటే, వాళ్ళ మావగారి సినీ స్వర్ణోత్సవం జరిగింది కదా, దానిలో ఆయన కనిపించలేదు, అక్కడే ఉన్నాడు, ఆయన కనిపిస్తూనే ఉన్నాడు. రెండోది, రాజరాజేశ్వరి పేటలో జరిగినటువంటి అంటే పునరావాస కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాల్లో లోకేష్ కనిపించాడు విజువల్లో. అతని నియోజకవర్గంలో సగం పైన మునిగింది, మంగళగిరి నియోజకవర్గంలో. సో అక్కడ సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ అక్కడే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నాడు. నిజానికి పవన్ కళ్యాణ్ బయటకు రాలా, రోడ్ల మీదకి రాలేదు, కానీ అక్కడ ఇంటర్నల్గా ఉండి ఆయన పర్యవేక్షిస్తున్నాడు. ఆయన శాఖలు కూడా ఇన్వాల్వ్ అయినాయి, రూరల్ శాఖ ఆయన చేతిలోనే ఉంది కదా, సో ఆయన బాధ్యత కూడా ఉంది. అందుకని అక్కడ కూర్చుని మానిటర్ చేస్తున్నాడు ఆయన. ఎందుకు బయటకు రాలేదంటే దానికి చెప్పాడు, నేను బయటకు వస్తే మళ్ళీ నన్ను చూడటానికి చాలామంది మొబిలైజ్ అవుతారు, అదొక రప్చర్, అక్కడ జరిగే కార్యక్రమాలకి ఇదొక విఘాతంగా మారే ప్రమాదం ఉంటుందని నేను బయటకు రాలేదని చెప్పాడు. నిజమే ఉండొచ్చు, డెఫినెట్గా అది నిజమే. సో ఆయన బయటకు రాకపోవడం ద్వారా వచ్చి ఏం ప్రయోజనం జరిగేదో రాకుండా అదే ప్రయోజనం చేశాడు ఆయన.
అలాగే తన పర్సనల్గా 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు. ఇది పొలిటికలైజ్ చేయటం తప్పు. అసలు ఇది ఇంత ఇంత దారుణం జరగటంలో అందరి పాత్ర ఉందనేది ముందు అంగీకరించాలి. అన్ని పార్టీల టైంలోనూ జరిగింది ఇది. కాంగ్రెస్ హయాంలో జరిగింది, తెలుగుదేశం హయాంలో జరిగింది ఈ ఆక్రమణలు. అది కృష్ణానది ఆక్రమణలు కావచ్చు, బుడమేర ఆక్రమణలు కావచ్చు, అన్ని పార్టీలు కంట్రిబ్యూట్ చేసినాయి దానికి. ఈ కంట్రిబ్యూషన్స్ని అంగీకరించి, జరిగిన పాపంలో అందరికీ వాటా ఉందని అంగీకరించి, అందరూ కలిసి మెలిసి ప్రజలను ఆదుకోవడానికి పనిచేయటం తప్ప వేరే గత్యంతరం లేదు. అది బెజవాడ కండిషన్. బెజవాడ మాత్రమే కాదు, అమరావతి పరిస్థితి కూడా అదే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.